अंदर की नमस्कार उत्तरांध्र की शनिला दापर ए टू अंत अत पेर की बिर्दे एवरना बीए एमए अट्ठा कदा आये ए टू दादापू 12 420 कल के ए टू विजयसाई रेड्डी आयन सत्यहरिश्चंद्रुड़ की तमूलगा अतन उत्तरांध्र इंचार्ज तरह आ मूड़ जिल्लालो भू बकासुरुड़ लागा भूमुलु एक्कड़ुंटे अक्कड़ डेगलागा वाली అక్కడ ఉన్నటువంటి భూముల్ని బినామీ పేర్లతో దోచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఏ టు విజయసాయి రెడ్డి. ఇవాల ఎన్సీసీ భూములు దాదాపు 1500 కోట్ల విలువ చేసే భూముల్ని కేవలం 200 కోట్ల రూపాయలకి తన బినామీ పేర్లతో రిజిస్టర్ చేపించుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి లాక్కున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. అతను ఇవాల నా మీద మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అలాగే వాస్తవాలు రాసినటువంటి ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు గారి మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణ గారి మీద అలాగే టీవీ 5 నాయుడు గారి మీద కూడా మాధవపాటి కేసులు పెట్టాడు. చాలా ఆశ్చర్యకరం. అంటే ఒక బ్లాక్ మెయిల్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల్లో వాళ్ళు అవలంబిస్తుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వాళ్ళు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఆ మూడు జిల్లాలకు తానే రాజు తానే మంత్రి ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి బొత్త సత్యనారాయణ లాంటి వ్యక్తులను కూడా డమ్మీలు చేసి ఒక సెపరేట్ రాష్ట్రంగా అసలుకే 13 జిల్లాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక సెపరేట్ రాష్ట్రంగా ఒక సెపరేట్ ముఖ్యమంత్రిగా అన్నీ తానే వ్యవహరిస్తూ భూ కబ్జాలకి అంతు అదుపు లేకుండా చేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. అక్కడ ఇంకో సంగతి చెప్తున్నా, మొన్న కరోనా వచ్చింది, రాష్ట్రం అంతా జే ట్యాక్స్ వేస్తే అక్కడ మాత్రం విజే ట్యాక్స్ ఉంటుంది. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి డబుల్ పేమెంట్ కట్టాలి. అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేది తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిద్ది, ఆయన అకౌంట్లోకి వెళ్ళేది ఆయన అకౌంట్లోకి వెళ్ళిద్ది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రాష్ట్రంలో ఒక రాజధాని అంటే ఆటోమేటిక్గా అక్కడ పరిశ్రమలు వస్తాయి లేదా వ్యాపారాలు వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తాయి అని అక్కడ ఉన్నటువంటి భూమి రేట్లు పెరుగుతాయి. ఈ దొంగ విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పడి మూడు రాజధానులని వాళ్ళు ప్రకటించినా సరే అక్కడ భూముల విలువ తగ్గింది కానీ ఏసవంత ఎత్తు కూడా పెరగల. అంటే ఇలా భయపడి ముందు, అంటే మనం పురాణాల్లో వింటాం నరరూప రాక్షసులు అని, ఇవాళ విజయసాయి రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ పేరు చెప్తే రాష్ట్రం మొత్తం వణికిపోతున్నారు. ఇవాళ మరి మరి ఇలా పాపం ఎప్పుడు పండిద్దో ప్రజలకు తెలియట్లా. సరే, పోతే మేము అక్కడ ఉన్నటువంటి భూములు విలువ భూమి ఏదైతే ఉందో ఎన్సీసీ వాళ్ళది విజయసాయి రెడ్డి బెదిరించి తీసుకున్నాడని చెప్పాం. నీకు దమ్ముంటే, నువ్వేమైనా పేకగలిగితే నిన్ను అనవు కదా, నువ్వు కేసు పెట్టుకున్నావు.
మేము అసత్య ఆరోపణలు చేస్తే మై పీకిచ్చి నువ్వు నీ దమ్ముంటే ఇవాళ హైదరాబాద్లో ఉన్నా రేపు హైదరాబాద్లో ఉంటా ఎల్లుండి విజయవాడలో ఉంటా లాస్ట్కి ఏప్రిల్ 21 నువ్వు దోచుకున్న సర్వే నెంబర్లతో సహా విశాఖపట్నంలో మా పార్టీ కార్యాలయంలో ప్రజలకి చూపిస్తా నువ్వేనా పీకుతావా చెప్పు నీ అవినీతి గురించి నీ అక్రమ సంపాదన గురించి నువ్వు దోచుకున్న ఆ సంపద గురించి మేము ప్రజలకు చెబితే ప్రజలకి మీడియా వివరిస్తే మాతో పాటు వాళ్ళని కూడా ముద్దాయిలు చేసి కేసు పెడతాయి అంటే ఏంటి పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు నీకేనా జాగిర అనుకుంటున్నావా లేకపోతే నువ్వు దోచుకున్నటువంటి 42,000 కోట్లలో నెల నెల డ్రా చేసి వాళ్ళకని జీతాలు ఇస్తున్నావన్న ప్రజల సొమ్ముతో పోలీసులు జీతాలు తీసుకుంటున్నారు అంటే పోలీసులను ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారా పెట్టించు ప్రభుత్వం నీ దమ్ము కదా పెట్టించు నీ దమ్ముంటే పెట్టించు ఏమైనా దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయమను ఇవాళ ఈ కేసు మీద ఎవరైనా దమ్ముంటే అరెస్ట్ చేయమని ఇవాళ మేము చెప్తున్నాం మేము మాట్లాడింది నిజం విజయసాయిరెడ్డి నువ్వు నెంబర్ 1 పోర్టెంటివి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా చర్చకు రా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రాకే కాదు రాష్ట్రంలో జగదాంబ సెంటర్ అంటే తెలియని వాళ్ళు లేరు జగదాంబ సెంటర్లో ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో బహిరంగ చర్చ పెడతా నువ్వు ఎక్కడెక్కడ దోచుకున్నావు సర్వే నెంబర్లతో సహా బినామీ పేర్లతో తీసుకొచ్చి పెడతా అక్కడికి ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా రమ్మను మేము అబద్ధం చెబితే మమ్మల్ని అరెస్ట్ చేయమను నువ్వు దోచుకుంటే నిన్ను అరెస్ట్ చేస్తారు ఈ చర్చకు సిద్ధమా ఏదో మేము అబద్ధాలు చెప్పామో లేక నీ మీద బురద పడింది నేను అసలు సచ్చారు అసలు సిగ్గు సిరం ఉందా నీకు 16 నెలలు చెప్పకూడదు తిని 16 నెలలు జైల్లో ఉండొస్తే తల దించుకొని బతుకుతారు నువ్వేంటి ఏం పీకుతారో పీకమంటావు ఏంటి మీడియా సోదరులు ఒకటి చెప్తున్నాం సార్ మనకి తినడానికి ఒకరికి చేపలు ఇష్టం ఒకరు రొయ్యలు ఇష్టం ఒకరికి మాంసం ఇష్టం ఒకరికి పప్పు ఇష్టం ఒకరికి వంకాయ ఇష్టం విజయసాయిరెడ్డికి ఏమి ఇష్టం కాదు చూడండి పొట్ట కూడా ఉండదు ఇప్పుడు నాకు కొద్ది పొట్ట ఉంది తింటాకాటికి విజయసాయిరెడ్డికి పొట్ట ఉండదు చక్కగా లోపల కొట్టాడు ఏం తినడం ఆయన తినేదల్లా డబ్బు స్థలాలు చక్కగా అందుకనే ఆయన భోంచేయడు భుజించడు ఆయన దోచుకునేది దాచుకునేది డబ్బు స్థలాలు ఇంత చీటర్ని రాష్ట్ర చరిత్రలో మనం చూడాల సరే చీటింగ్ పనులు చేసి 16 నెలలు జైల్లో ఉంటే మానసికంగా ఇబ్బంది పడి ఇంట్లోంచి బయటికి రాకుండా అయ్యో నేను చీటింగ్ చేశానే తెలిసిపోయిన జనాలకి నా ముఖం ఎలా చూపిస్తాను అని సిగ్గుపడే వాళ్ళని చూసాం కానీ అసలు సిగ్గు శరం సీవు నెత్తురు లేకుండా ఇంత బరి తెగించి ప్రజల మధ్యకు వచ్చి ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే రాష్ట్రం ఇలా బాబు జాగీర్లాగా ప్రవర్తిస్తున్నాడు విజయసాయిరెడ్డి ఆ విజయసాయిరెడ్డి నీకు మధురవాడలో భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి నీ తాత జాగిరాదేమన్నా లేకపోతే నీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన స్థలాలా ఇలా విశాఖపట్నంలో ఏ చిన్నపిల్లని కదిలించినా చెప్తాడే నువ్వు దోచుకున్నదే స్థలాలు ఆ సర్వే నెంబర్లతో సహా చెప్తారు అసలు అందుబందు ఉందా వైసీపీ నాయకుడు నిన్ను చూసి మీ ఎంపీ అక్కడ సాక్షాత్తు ఇంటెలిజెన్స్ ఎస్పీ స్థలాన్ని దోచుకున్నాడు ఇప్పుడు ఒక దొంగతో తిరిగారనుకోండి చూసి 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 వాడు కూడా ఏదో చిన్న దొంగతనం చేస్తాడు అలాగే విజయసాయిరెడ్డి పక్కన తిరిగి 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 ఎవరిదైతే నాకేంటనే ఇంటెలిజెన్స్ ఎస్పీ
ఇంటెలిజెన్స్ ఎస్పీ అంటే ఎక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వానికి సమాచారం తెలపడమే కాకుండా చాలా ఎలక్ట్రిగా వాళ్ళకి పెద్ద అంతరంగం ఉంటది ఏ మూల ఏం జరుగుతుందో అనేది అలాంటి ఎస్పీ స్థలాన్నే మీ ఎంపీ దోచాడంటే నిన్ను చూసి కాదా నిన్ను చూసి కాదా అన్న నీ పక్కన తిరిగి కాదా ఆడిటర్ వ్యవస్థకే మచ్చ తెచ్చావు నువ్వు ఆడిటర్స్ అంటే చాలా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ అది చాలా గౌరవప్రదమైనటువంటి పోస్ట్కి మచ్చ తీసుకొచ్చి ఏ రూట్లో ఎలా సంపాదించాలి ఏ రూట్లో ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలి ఏ రూట్లోంచి మళ్ళీ దాన్ని వెయిట్ చేయాలి ఏ రూట్లోంచి సూట్ కేసు కంపెనీలు పెట్టాలి అని ఇన్ని చేస్తే సిబిఐ నీ మీద 12 నుంచి 14 చీటింగ్ కేసులకు పెట్టి లోపడేస్తే నీకు సిగ్గు శరం లేకుండా ఏం పీక్కుంటారో పీక్కు అనడం ఎంతవరకు ఆ న్యాయ విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే లాస్ట్లో మిమ్మల్ని గారు అని కూడా ప్రస్తావించాలి ఎందుకంటే అసలు సిగ్గు శరం కూడా లేకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చి అరే చిన్న అవినీతి వస్తేనే మీడియా ముందు ముఖ్యంగా మీడియా ముందుకు రావాలంటే ఇంకా ఇదిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం క్వశ్చన్లు వేస్తారో ఏం చెప్తామో ఏంట్రా బాబు అని అసలు భయం అనేది లేదు సిగ్గు అనేది లేదు శరం అనేది లేదు చీవ్ అనేది లేదు నెత్తురు అనేది లేదు అసలు ఏంటి ఏంటి నీ జీవితం అసలు ఏం చేసుకుంటావు ఈ డబ్బు ఏం చేసుకుంటావు ఈ ధనం ఏం చేసుకుంటావు ఈ భూములు ఆఖరికి వాల్టేర్ క్లబ్ను కూడా వాళ్ళు చేశారండి వాల్టేర్ చిన్నపిల్లాడండి ఒక్కసారి మీరంతా మీడియా సోదరులు మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళన్న మీరు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నేను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తే మీరు కూడా ఎంటర్ చేయండి జనాల్ని భూబకాసురుడు అంటే మనం కథల్లో చదివాం కానీ భూబకాసురుడికి కేర్ ఆఫ్ ఎవరయ్యా అంటే ఇవాళ ఏ టు విజయసాయి రెడ్డి అలాగా రాష్ట్ర సంపదని సగం ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి ఇంకో ఉత్తరాంధ్రలో ఉన్న సగం ఏ టు విజయసాయి రెడ్డికి వెళ్ళిపోతుంది ఆయన శ్రీరంగ నీతులు చెప్పడం అంటే అసలు దయ్యాలు వేదాలు మళ్ళించినట్టే నేను ఇప్పుడు చెప్తున్నా నిజంగానే జగదాంబ సెంటర్లో నువ్వు దోచుకున్నటువంటి సర్వే నెంబర్లతో సహా నేను వస్తాను నువ్వు రాగలవా ఈ పోలీస్ వ్యవస్థను కూడా తీసుకురా లేదా నువ్వు పెట్టిన తప్పుడు కేసు కానీ దమ్ముంటే అరెస్ట్ చేపించు మేము చెప్పేది నిజం మేము చెప్పే అబద్ధాలు కాదు పోలీసులే వస్తే పోలీసులకు కూడా చెప్తాం మేము ఇదే మాట ఎక్కడెక్కడ అరెస్ట్ చేసే ఎక్కడెక్కడ దోచుకున్నాడో ఎవరెవరి దగ్గర ఎంతంత చందాలు తీసుకున్నాడో చందాల రూపంలో కరోనా వచ్చినప్పుడు ప్రజలందరూ అల్లాడుతుంటే వాళ్ళకి సహాయం చేయాలని అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అక్కడ ఉన్నటువంటి విద్యాలయాలు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరికీ వీజే ట్యాక్స్ వేశాడు ప్రతి ఒక్కరికి వీజే ట్యాక్స్ వేశాడు ఒక్కసారి ప్రజల ముందుకు వచ్చి నిలబడగలవా నువ్వు వచ్చి బహిరంగ చర్చ కదా సిద్ధం నేను బహిరంగ చర్చ నువ్వు చేసినటువంటి ప్రతి అవినీతిని నేను చూపిస్తా నేను రుజువు చేస్తా ఆఖరికి నువ్వు దోచుకున్న స్థలం దగ్గరికి కూడా తీసుకెళ్తా నీ బినామీ పేర్లు కూడా బయట పెడతా నువ్వు కాదని చెప్పగలవా కాదని చెప్పితే అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోమనండి అది కాదు రుజువు చేయకలేకపోతే అరే సాక్షాత్ నీ ప్రోద్బలంతో నీ అండదండలతో అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎస్పీ స్థలాన్ని కబ్జా చేసుకుంటే నువ్వు పెద్ద సత్యహరిశ్చంద్రుడు లేక నువ్వు మా మీద కేసులు పెట్టడం ఏంటా నీకేం సిగ్గుందా విజయసాయి రెడ్డికి ఒకటి చెబుతున్నాం పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి 14 సంవత్సరాలు ఇటు ఉమ్మడి రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ముఖ్యమంత్రికి చేస్తే మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటే చేస్తే ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఒక్క ఎంక్వైరీలో కూడా ఆయన్ని
దోషం తెలుసలేకపోయింది. అదే ఆ నిజాయితీ అంటే. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు వాదించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజలు ఇది చేస్తారనుకుంటున్నారా? విజయసాయి రెడ్డికి మాత్రం ఒకటి చెప్తున్నా, రాష్ట్రంలో వైసీపీ పాలన పోయి తెలుగుదేశం పాలన రాగానే ఆయనకి ఎక్కడ ప్రజలు అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు ఆయనకి దేహశుద్ధి చేయడం ఖాయం ముందు, తర్వాత తీసుకెళ్ళి లోపడేస్తారు. ఈ కేసులన్నిటికి కూడా ఏది ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నాడో, ఎవరెవరి దగ్గర చందాలు తీసుకున్నాడో, ఎవరెవరి దగ్గర ఎంతెంత దోషం చేశాడో, ఇవన్నీ కూడా వీటి మీద. ఇక ఈసారి ప్రభుత్వం దిగితే మొన్న 12-420 కేసులు పెట్టారు వీళ్ళ మీద, ఈసారి 1250 కేసులు పెడతారు. ఎందుకంటే అన్ని చేశారు వీళ్ళు, ఒకటి కాదు రెండు కాదు 1250 కేసులు పెట్టాలి వీళ్ళకి. అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో కాబట్టి సరిపోతుంది కానీ ఈ దేశంలో కానీ సరిపోతుంది కానీ పక్కనున్న దేశాల్లో కానీ ఈ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఇంత దోచుకొని ఇలా మాట్లాడుతుంటే ఊరేసేవాళ్ళు, పబ్లిక్ ఊరి బహిరంగ ఊరేసేవాళ్ళు. ఇవాళ ఇంత పదజాలం ఎందుకు వాడుతున్నామంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకొని, ఉత్తరాంధ్ర ప్రజల దగ్గర డబ్బులు దోచుకొని, ఇవాళ సిగ్గు శరం లేకుండా ఏం పీక్కుంటారో పీక్కుండా మా మీద కేసులు పెట్టడం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం ముందు. అంటే అంత బరి తెగించేసాడు వ్యక్తి, బరి తెగించి మాట్లాడుతున్నటువంటి విజయసాయి రెడ్డి, నీకు ఉత్తరాంధ్రలోని దేహశుద్ధి చేస్తాం. నేను చెప్పినట్టు ఏప్రిల్ 21 బహిరంగ చర్చకు సిద్ధమా, నేను సాక్ష్యాధారాలతో సహా జగదాంబ సెంటర్ దగ్గర వస్తా, నువ్వు కూడా వస్తానంటే నువ్వు ఏ కేసు పెట్టావో పోలీసు వ్యవస్థను కూడా రమ్మను, మీడియా సమక్షంలో నేను రుజువు చేస్తానని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. మనం చూసాం పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు అందరికీ గుద్దులు. అంటే గుద్దులు అంటే వాయింపుడు, కరెంటు వాయింపుడు, పెట్రోల్ వాయింపుడు, ఇంటి పన్ను వాయింపుడు, అలా రకరకాల పన్నులు వాయింపుడే కాకుండా చెత్త మీద, మీకు ఇక్కడ ఇక్కడ ఉందండి చెత్త మీద పన్ను ఉందా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్ను మీద లేదు. ఈ చెత్త ప్రభుత్వం వచ్చి చెత్త మీద కూడా పన్ను వేసింది. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు వాడకపోతే ఇంకేం వాడతాడు? అసలు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో లాస్ట్లో కరెంటు కోత, ఆఖరి సిటీలో కూడా కరెంటు కోత విధిస్తే పల్లెటూరులో అయితే అసలు కరెంటే ఉండేది కాదు, బోర్లే పనిచేసేవి కావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చి నాణ్యమైన కరెంటు ఇవ్వడమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా కరెంటు సప్లై చేసేంత ఉత్పత్తిని చంద్రబాబు నాయుడు గారు చేసి నామినల్గా పెంచారు. ఆ రోజు అసలుకి ఇన్వర్టర్లతో పని లేదు, జనరేటర్లతో పని లేదు, 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఈ కరెంటు రేట్లు పెరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అండి, మీకు చెప్పేది దొంగతనం చేసి పారిపోతూ దొంగ అని ఆ దొంగ ఎరిస్తే ఆ పక్కనోడు ఎవరో అనుకుంటారు. అలాగా ప్రతిదానికి వీళ్ళు చేసిన దానికి ప్రతీది కూడా చంద్రబాబు గారి మీద వేస్తారు. వీళ్ళు చేసేది ప్రతిదీ చంద్రబాబు గారి మీద వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్రజల దగ్గరికి రమ్మనండి, మీ కెమెరాల దగ్గర తీసుకొని వెళ్దాం, నేనే పార్టీయో వాళ్ళు ఏ పార్టీయో తెలియకుండా మీ ఇష్టం వచ్చిన ఛానల్ పట్టుకొని ఒక ఏరియాకి వెళ్దాం, ఒక ఊరు వెళ్దాం. ఏమంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ కరెంటు బిల్ రేట్ ఎంత, మీకు ఎన్ని గంటల కరెంటు వచ్చేది, 24 గంటలు వచ్చేదా, 10 గంటలు వచ్చేదా, 12 గంటలు వచ్చేదా, ఇవాళ మీ కరెంటు బిల్ ఎంత, ఇవాళ ఎంతసేపు వస్తుంది అని మీ ఇష్టం వచ్చిన ఛానల్ మీ సాక్షి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ అయినా సరే ఒక వ్యక్తిని పంపించి ఒక నాయకుడిని పంపిస్తే ఆయన మేము వెళ్ళి
మామూలు జనరల్ పీపుల్ దగ్గర అడుగుతాం, దాన్ని కరెక్ట్గా రికార్డ్ చేసి వదలమానండి. ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారు, చెత్త పన్ను చెత్త మీద పన్నేసిన ఇది చెత్త ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి అన్ని చెప్పినవన్నీ మాయమాటలండి. పాదయాత్రలో ఏదైతే చెప్పాడో అన్నీ మాయమాటలు చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు మరి మనం సినిమాల్లో చూసాం బీహార్ గురించి, బీహార్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బీహార్ కంటే వెనకబడిపోయి ఉంది. ఆయనకి ఏది కావాలంటే అది. అసలు బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టాడు ఎప్పుడైనా మీడియా వాళ్ళతో మాట్లాడా? మీలాంటి వాళ్ళతో మాట్లాడితేనే వాస్తవాలు తెలిసేది. మీ దగ్గరకు మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడితేనాక మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పేది, లేకపోతే బయట ఏం జరుగుతుందో, వాళ్ళ మనుషులు ఏం చేస్తున్నారో, లేకపోతే విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడో మీరు ప్రశ్న వేస్తారు, అప్పుడు ఆయన సమాధానం చేస్తాడు, లేకపోతే లోపలికెళ్ళి ఇదేంట్రా జరిగింది అనుకుంటాడు. అసలు మీడియా సమావేశమే పెట్టలేదు కదా ఇప్పటివరకు ఆయన. ఆయన వైసీఎల్పీకే 3 సంవత్సరాలకు పెట్టాడు, ఇక మీడియా సమావేశం పెడతాడు? వాళ్ళ ఎమ్మెల్యేలు అంటేనే లేకలేదు, ఇక మీడియా అంటే ఎందుకు లేకుంటుంది? కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చెప్పారు కదండి, సగమో ప్రతి చోటేమో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. ఉత్తరాంధ్రలో జరిగేది మాత్రం 2 ట్యాక్స్లు, విజయ ట్యాక్స్. విజయసాయిరెడ్డి వాటా విజయసాయిరెడ్డిది, తాడేపల్లి ప్యాలెస్ వాటా తాడేపల్లి ప్యాలెస్ది. అక్కడ వాట వెళ్ళిపోతుంది, అయితే ఈయనకి మాత్రం అక్కడ సపరేట్ వాట, విజయసాయిరెడ్డి అనే వ్యక్తికి సపరేట్ వాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ 16 నెలలు క్లాస్మేట్స్గా ఉన్నారు కాబట్టి, రూమ్మేట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ అందులో వాటాలు ఉన్నాయి. అసలు ఉత్తరాంధ్రలో మొత్తం వాళ్ళు 100 తరాలు. ఇవాళ ఎంత అంటే 10 కోట్లు ఉంటే 1 తరం కాదు 2 తరాలు తినేయచ్చు. ఇది అసలు ఏం చేయకుండా వీళ్ళు 100 తరాలు కాదు 1000 తరాలు వచ్చినా సరే తినేంత ఆస్తి సంపాదించారు. అసలు ఎందుకు ఇంత ఆస్తి? ఎందుకు ఏం చేసుకుంటారు? భోజనం చేయరు. విజయసారి చక్కగా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు, స్మార్ట్ బాయ్. మనకేమో పొట్ట తగ్గదు, మనకేమో మధ్యాహ్నం ఉండగానే భోజనం కావాలి, అందులో కూరలు కావాలి. ఆయన కూరలు కేరలు భోజనం ఏం అక్కర్లా. మీరు డబ్బులు స్థలాలు, డబ్బులు స్థలాలు, లేదా స్థలాలు డబ్బులు, ఈ రెండు పెడితే పొట్ట ఎందుకు పెరిగిద్ది, ఖజానా పెరిగిద్ది కానీ. అది ఓకే సార్, థ్యాంక్ యూ అండి.